श्री गुरुभ्यो नमः नमो काल भैरवाय नमः नाकु कोंतमंदी ना चेल्लेम्मलु ना तल्लुलु ना सोदरुलु रासिनटुवंटि कामेंट इदि मेमु महाचंडी महाकाली अम्मवारि योक्क साधन मेमु चेयोच्चा मा चाला मंदी दीनि गुरिंचि अडिगिते एवेवो कोन्नि रकाल భయభ్రాంతులకు గురి చేసేటటువంటి మాటలు చెప్పడం అలాగే ఇంత ఖర్చు అవుతుందని చెప్పడం కూడా మేము విన్నాము. ఇది మేము చేయొచ్చా, మేము అర్హులమేనా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇది. ఇక్కడ ఈ ప్రపంచంలో మానవులుగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన మహర్షులు, మన యొక్క మునులు, మన యొక్క పూర్వీకులు మనకు సంపాదించి పెట్టినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, ఈ యొక్క ఆధ్యాత్మిక తత్సంబంధమైనటువంటి కొన్ని రకాల మంత్రాలు, శ్లోకాలు, పారాయణాలు, అలాగే కొన్ని రకాల కవచాలు, ఇవన్నీ ఎందుకోసం వారు ప్రస్తావింపచేశారు అనేక రకాల గ్రంథాలలో అంటే, రాబోయేటటువంటి కాలంలో జనులకు వారిపైన వారికి నమ్మకం సడలి అనేక రకాల భయభ్రాంతులకు బాధలకు గురవుతూ ఉంటారు. వాటి నుంచి వీరికి ఆత్మస్థైర్యాన్ని కల్పింపచేసుకోవడం కోసం వారు ఎంతో విజ్ఞతతో, వారు సంపాదించినటువంటి తపశ్శక్తితో ఈ యొక్క గ్రంథాలలో అద్భుతమైనటువంటి మంత్రాలను, పారాయణాలను, కొన్ని రకాల అద్భుతమైన బీజాక్షరాలను, అష్టకాలను పొందుపరిచారు. అంటే వారు ఎటువంటి స్వార్థము చూసుకోకుండా సర్వజనులు కూడా, రాబోయేటటువంటి తరంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా బాగుండాలనేటటువంటి లక్ష్యంతో, వర్ణము, కులము, మతము అనేటటువంటి భేదము లేకుండా వారు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద. కానీ కాలక్రమేణా జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఈ మంత్రం మీరు చదవకూడదు, ఈ పారాయణం మీరు చేయకూడదు, ఈ అక్షరం మీరు ఉచ్చరించకూడదు, మీరు చదివితే మీరు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, మీకు అర్హత లేదు అనేటటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడి మనలో మనకి కుమ్ములాటలు పెట్టి, అంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమా, మనం మంత్రం చదివే అర్హత మనకు లేదా, మన జీవితమే వ్యర్థమా అనేటటువంటి ఆలోచన ధోరణిలో కూడా వెళ్లేటటువంటి పరిస్థితులు చాలా మందిలో ఉంటాయి. ఇదంతా చేసేది కొంతమంది, కేవలం కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటటువంటి ప్రచారం. వారంతా స్వార్థ పనులు, నేనే బాగుండాలి, నా కులమే బాగుండాలి, నా వర్ణమే బాగుండాలి, నా యొక్క కుటుంబమే బాగుండాలి అనేటటువంటి స్వార్థంతో చేసినటువంటి అప్రాచ్యపు మాటలు ఇవి అందరూ చేయరు. కొంతమంది మాత్రం చేస్తూ ఉంటారు, ఒక 5 నుంచి 6% మాత్రమే, మిగిలిన 95-94% వరకు అందరూ కూడా అందరూ చదవచ్చు, అందరూ చేయవచ్చు, అందరూ అర్హులే అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఇక్కడ మహాకాళి అయినా, మహాదుర్గా అయినా, మహాచండీ అయినా, కాలభైరవ అయినా, వీరభద్ర అయినా, ఈశ్వరుడైనా, విష్ణుమూర్తి అయినా, లక్ష్మి అయినా, సరస్వతి అయినా, ఎవరైనా సరే భగవత్ తత్సంబంధమైనటువంటి శక్తి ఆరాధన ప్రియులు. మనము ఏ రూపంతో, ఏ ఆలోచనతో, ఏ భావనతో మనము ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తాము, ఎంత ఎక్కువ జపం చేస్తాము, ఎంత భక్తితో చేస్తాము అనేది ముఖ్యము. అంటే ఒక మంత్రాన్ని జపం చేయడము, ఒక అష్టకాన్ని పారాయణం చేయడము, ఒక సహస్రనామాలని మనం గానం చేయడం, అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే మనకు ఎంత ఉన్నతమైనటువంటి శరీరాన్ని మనకు అందించినటువంటి భగవంతునికి, ఇంత జ్ఞానాన్ని కలిగించేటటువంటి జ్ఞానేంద్రియాలను మనకు అందించినటువంటి ఆ యొక్క భగవంతునికి నిరంతరము కూడా కృతజ్ఞత తెలియచేయడం, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండడం. మీరు ఎంత ఎక్కువ సార్లు, ఎన్ని ఎక్కువ రోజులు ఆ యొక్క నామాన్ని నిరంతరం మీరు మననం చేస్తూ ఉంటారో, ఆ యొక్క స్వామి వారి యొక్క ఆరా, ఆ యొక్క పరమాత్మునికి ఆరా మీ చుట్టూ ఆవరించి ఉంటుంది, మిమ్మల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఎవరైనా ఏదైనా చిన్నపాటి తుమ్ము వచ్చినా, చిన్నపాటి ఇబ్బంది వచ్చినా, కాలికి ఒక చిన్న మేకుచ్చుకున్నా రామా అంటారు, కృష్ణ అంటారు, శివ అంటారు, లేకపోతే హర అంటారు, హరి అంటారు,
రకరకాల మాటలతో కొంతమంది అమ్మ అంటారు. ఇలా వారు అనుక్షణం వారందరూ కూడా భగవంతుని యొక్క ఆ యొక్క సిగ్నల్కు అనుసంధానంగా ఉన్నారు అని చెప్పడం. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేటప్పటికి పూర్వకాలంలో మహానుభావులు ఋషులందరూ కూడా తపస్సు చేసేవారు. తపస్సు కోసం వారు అరణ్య పర్వతాల కోసం కొండలపైకి వెళ్లి అక్కడ ఒక మంచి ప్రదేశంలో వారు తపస్సు చేసేవారు. ఇక ఈ యొక్క కలియుగంలో తపస్సు చేయడానికి అవకాశం తక్కువగా ఉంది. తపస్సు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం గృహం, మీ ఇల్లు. ఎందుకంటే మీ ఇంటిలో ఆ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి ఆరా ఏర్పడాలి. ఆ యొక్క స్వామి భగవంతుడే మీ యొక్క కుటుంబాన్ని కుటుంబ సభ్యులను కూడా రక్షించాలి గనక అక్కడ ఆ యొక్క స్వామి వారి యొక్క సాక్షాత్కారం మీరు మీ గృహంలోనే పొందాలి అంటే ఈ యొక్క కలియుగంలో తప్పకుండా మీ గృహాన్ని మీరు దేవాలయంగా మార్చుకోండి. మీ గృహంలో మీరు చేసేటటువంటి దైవ ఆరాధన ఏదైతే ఉందో ఆ దైవ ఆరాధనలో ప్రతిరోజు కూడా నామ సంకీర్తన, పారాయణము, శ్లోకము, మంత్రము ఒక భాగం కావాలి. ఇందులో ఇప్పుడు నేను చెప్పేది మహాకాళి అమ్మవారికి సంబంధించినటువంటి మహామూల మంత్రం. ఈ యొక్క మహాకాళి అమ్మవారు అంటే అమ్మవారు మనకు ఈ యొక్క తత్వం ప్రకారము ఐదు రకాలుగా కనిపిస్తారు. ఒక అమ్మవారు దక్షిణ కాళిక అమ్మవారు, రెండవ అమ్మవారు భద్రకాళి అమ్మవారు, మూడవ అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు, నాలుగవ అమ్మవారు శర్వకాళి అమ్మవారు, ఐదవ అమ్మవారు కిరాతరేణుక అమ్మవారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అమ్మవారికి రకరకాల పేర్లు ఉన్నాయి. మైసమ్మ అంటాము, రేణుకమ్మ అంటాము, ఎల్లమ్మ అంటాము, నూకాలమ్మ అంటాము. ఇవన్నీ గ్రామ దేవతలుగా మనందరము కూడా పూర్వకాలం నుంచి అమ్మ తల్లి అంటాము. ఆరాధన చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాచీన తత్సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఒక అమ్మవారు. ఈ అమ్మవారు ప్రత్యంగిరా కాళిక అమ్మవారు. అలాగే దీనిలో ఇంకొక రహస్యం, కొంతమంది అమ్మవారిని అదర్భన భద్రకాళి అమ్మవారు అని కూడా అంటాము. కాళికాదేవి మంత్రాల్లో కొద్దిగా శాంతంగా మనకున్నటువంటి కష్టాన్ని శీఘ్రగతిని పోగొట్టేటటువంటి సులువైనటువంటి మహామంత్రం. ఈ యొక్క మంత్రం శని దోషాలను పోగొడుతుంది, శని సత్సంబంధమైన దోషాలను పోగొడుతుంది, అలాగే నక్షత్ర దోషాలను పోగొడుతుంది, శత్రుదోషాలను పోగొడుతుంది, అలాగే అనారోగ్య తత్సంబంధమైన దోషాలను పోగొడుతుంది. మన యొక్క మైండ్ లో, మన యొక్క బుర్రలో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ని పూర్తిగా పోగొట్టేటటువంటి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు. ఈ అమ్మవారికి సంబంధించిన క్లిష్టమైన కష్టమైనటువంటి ఎంతో పెద్ద మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా సులువైన చిన్న మంత్రం తెలియచేస్తున్నాను. ఎవరికైతే భక్తి ఉందో, ఎవరికైతే ఈ యొక్క మంత్రం పట్ల విశ్వాసం ఉందో వారు మాత్రమే చేయండి. మిగతా వాళ్ళు దీని గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే వారి మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల మధ్య, అపనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఈ యొక్క మహత్యం తెలియదు. ఆ యొక్క అమ్మవారి సాక్షాత్కారం కూడా రాదు. ఇది తెలుసుకోవడానికి ఈ జన్మ వారికి సరిపోదు. వీళ్ళతో వితండవాదం చేయడం కంటే, ఎక్కువ మాట్లాడడం కంటే దాన్ని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క మంత్రం గురించి మీకు ఏదైనా వివరం కావాలనుకుంటే ఇంకా మన ఫోన్ నెంబర్ ఉంది, 9618182456 నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అడగొద్దు. వాళ్ళు ఏదో చెప్తారు, మరలా ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, అది చేస్తే నీకు ఎలా అయిపోతుందని. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్లో రాయండి. ఈ యొక్క మంత్రం మన కాలభైరవ గురు గంటల పంచాంగంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గంటల పంచాంగంలో 178వ పేజీలో 11వ మంత్రంగా శక్తి ఉన్నటువంటి మహామంత్రంగా ఈ యొక్క అమ్మవారిని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మహామంత్రం ఓం హ్రీం క్షం భక్ష జ్వాల జివ్వే కరాల దంస్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఈ యొక్క మంత్రాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క మంత్రం మీరు ప్రతిరోజు కూడా, ఇదే మీరు ఉపదేశం అనుకోండి, ఇదే మీరు గురువు నుంచి స్వీకరిస్తున్నటువంటి మహోత్తరమైనటువంటి శుభ సమయం అనుకోండి, ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయవచ్చు. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో చూడండి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ యొక్క మంత్రాన్ని ఇస్తాను. ఓం హ్రీం ఓం వటకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటకాయ ఓం హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని జపం చేసిన తర్వాత ఈ యొక్క మంత్రం జపం చేయండి. ఓం హ్రీం క్షం భక్షజ్వాలా జివ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే
క్షమ్.